సో హే గైస్, గుడ్ మార్నింగ్. మ్యాటర్ ఏంటంటే గైస్, జెన్యున్ గా చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. బేసిక్ గా 9:00 క్లాస్. నాకు కొంచెం నిద్ర లేకపోయినాను, బట్ ఎనీవేస్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఉంటుంది కాబట్టి అందుకని పోలేదు. ఇప్పుడు 10:00 వెళ్తాను, నెక్స్ట్ 10:00 ఉంది. సో 10:00 వెళ్దాం అనుకుంటున్నాను. ఇది చూసి కమెంట్లు పెట్టద్దండి, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు వీడియోలు చూసుకోకుండా అనేసి. ఫస్ట్ ఇది కాబట్టే కొంచెం నెగ్లిజెన్స్ అంతే, తప్ప ఇంకేం లేదు. విష్ణు బ్రో ఎగ్ మ్యాగీ చేసినాడు, ఇది తింటున్నాను. బయట అయితే వర్షం పడుతుంది, సో ఇంకా ఇప్పుడు పరిగెత్తాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ గా, లేదంటే అటెండెన్స్ మిస్ అయిపోయింది అనుకుంటారు. అటెండెన్స్ హర్షితాత పంపించినారు, సో అటెండెన్స్ హర్షిత వేసేస్తుంది. జస్ట్ 1 hour క్లాస్ కాబట్టి, సో పదండి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ వీడియోని ఒక్కసారి వెళ్ళి లైక్ చేసి రావచ్చు కదా, సో దట్ మీకు నచ్చినా లేదో నాకు తెలుస్తుంది. సో గైస్, వెళ్తున్నాం క్లాస్ కి. వానదేవుడు వరుణదేవుడు అంతే. సో వరుణదేవుడు కర్ణించాడు అనమాట ఫస్ట్ రోజు క్లాస్ కి వెళ్తున్నందుకు. అందుకనేసి పట్టుదు కూడా నచ్చలే కలయిపోయేది. అయినా మొన్నటి వరకు ఏమో భయంకరంగా ఎండలు ఉన్నాయి, ఇప్పుడు ఏమో చూస్తే మళ్ళీ వెంటనే వర్షం. అసలు ఇక్కడ యూకేలో వెదర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఫోర్కాస్ట్ లో ఒకటి చూపిస్తుంది, రియల్ గా ఒకటి ఉంటుంది. సో అదనమాట 9 to 10 ఒక క్లాస్ అని చెప్పా కదా, ఆ క్లాస్ ఇప్పుడు అయిపోద్ది. నెక్స్ట్ 10 కి వచ్చేసి ల్యాబ్, మనం డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళబోతున్నాము. సో అదనమాట మ్యాటర్. పదండి సో గైస్, ఈ వర్షానికి వైట్ ప్యాంట్ వేసుకొని వచ్చినాను. ఆ వైట్ ప్యాంట్ కి మొత్తం గబ్బ అయిపోయింది అబ్బాయి వెనకంతా. ఏం చేయలేం, అనవసరంగా పప్పు చేసా, పప్పులో కాలేసా. అది మ్యాటర్ గైస్. క్లాస్ రూమ్ ఏడో తెలియదు, ఆల్రెడీ వేరే బ్రో వెళ్ళుంటే ఆ బ్రోని కరెంట్ లొకేషన్ పెట్టమన్నాం. దాన్ని చూసుకుని గూగుల్ మ్యాప్స్ వెళ్తున్నాము. అంటే ఇటు యాడ్ పెడితే అటు ఉంటుంది బిల్డింగ్, సో దట్ ఏ బిల్డింగ్ యాడో తెలియట్లా. ఏం చేస్తాం, బిగినర్స్ కష్టాలు అంటే ఫస్ట్ సెకండ్ సెమ్ ఫస్ట్ డే కాబట్టి ఇది కూడా బిగినింగే. సో నచ్చినాయి బ్రో అయ్యా ప్రశాంత్లు, ఎట్టుంది ఫుడ్? బాగున్నాయా? ఏం నచ్చింది ఎక్కడికి వచ్చినాక ఫుడ్? దీని పేరు ఏంటారా? ఆపిల్ పై. ఆపిల్ పై ట్రై చేయండి. కోకులు ఎక్కువ తాగద్దండి, కోకుల్లో నార్మల్ పెప్సీ తాగద్దండి, పెప్సీ మ్యాక్స్ ట్రై చేయండి, బలం ఉంటది. జీరో షుగర్స్, జీరో ఫ్యాట్. సో అదనమాట. సో గైస్, ఈ బ్రోకి నచ్చినాయంట, మళ్ళీ వచ్చినాడు పద కొనుక్కుందాం అనేసి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమన్ రోల్స్, ఆపిల్ పైస్ అండ్ చాక్ అది తీసుకున్నాము. సో అదనమాట, పదం నేర్చుకుందాం. సో గైస్, విష్ణు బ్రదర్ పార్సల్ వచ్చింది. మేము ఇప్పుడే తినడానికి ఇంటికి వచ్చినాము, తినేసి ఇప్పుడు 1 to 4 క్లాస్ ఉంది కదా, సో క్లాస్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఈవినింగ్ వచ్చి నాకు అన్బాక్స్ చేద్దాం ఇది. సో పదండి. సో గైస్, మ్యాటర్ ఏంటంటే కాలేజ్ అయిపోయింది. విష్ణు బ్రోకి బెడ్షీట్ కావాలంటే బెడ్షీట్ కోసం వెళ్తారు, అండ్ ఆల్సో వేరే వాళ్ళకి రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలంట. సో ఎందుకు బ్రో నవ్వుతున్నావు? బ్యాంక్ అకౌంట్ కూడా ఈ బ్రో నవ్వుతున్నాడు ఎందుకు? సో బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోవాలంటే అది కూడా పే చేసుకోవాలా? నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది, ఎందుకంటే పొద్దున్న లేచేసినాను కాబట్టి. ఏం చేయాలి, 24 వేసా, 2 ఒక సినిమన్ రోల్, ఒక ఆపిల్ పై, ఇంకోటి చాక్లెట్ ట్విస్ట్ వేసిన. గొంతు ఆల్రెడీ గర్ర అంటుంది, రేపు పొద్దునకి ఏమైతుంది ఏం అర్థం కావట్లా. సో అదే మ్యాటర్. పోదండి. వాళ్ళు లాయిడ్స్ వెనక కనపడతల్లా, అది లాయిడ్స్ అనమాట. ఆడికి వెళ్ళినారు, నాకు నవీన్కి ఓబి ఇలా ప్రశాంతం కూర్చుందాం అనేసి సిటీ సెంటర్ మధ్యలోకి వచ్చినాము. బాగుంది వైబ్ అయితే ఈరోజు. సివి అనే యాప్ ఏదో ప్రమోషన్ అనుకుంటా. సో స్టాల్స్ లాగా పెట్టారు. ఓ స్టాల్స్ లాగా పెట్టారా? సో స్టాల్స్ లాగా పెట్టారు. ఇక్కడ ఫ్రైడే నైట్ ని స్టార్ట్ అయింది అనుకుంటా. సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇక్కడ, ఏంది సిటీ సెంటర్ లో. అది కూడా ఈవినింగ్ 7 వరకే. దాని తర్వాత ఒక్క పెట్ట కనపడరు. అదనమాట మ్యాటర్. వస్తే సిటీ సెంటర్ విజిట్ చేయండి ఖచ్చితంగా మే స్టూడెంట్స్. యాజ్ యూజువల్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న దిండు, మళ్ళీ మన రోజు ఉన్న సేమ్ దుప్పట అనమాట. ఇది వచ్చేసి 14 pounds పడింది అంటే 1400. ఇది వచ్చేసి 4 pounds పడింది అంటే ఇది ఒక 400. సో అదనమాట మ్యాటర్. సో గైస్, అది అయిపోయినాక తిన్నాను కేఎఫ్సీకి వచ్చినాము. మేమైతే బకెట్ తీసుకున్నాము. ఈ సార్ గారు ఆపోజిట్ లో మెక్డానల్డ్స్ వేసి సలాడ్ తెచ్చుకున్నాడు విత్ బేకన్. బేకన్ అంటే ఏంటంటే పోర్క్ పంది.
అన్న ఈ రోజు స్టార్ట్ చేశాడు అన్నమాట, ఇంకా పోయి తినేసి వచ్చాడు, ఇప్పుడు అప్పుడే ట్రై చేస్తున్నాడు. కప్పు కొడతాను, కుల్లి పీన వాసన వస్తుంది. కాదు అది ఉడకను కూడా ఉడకలా, పచ్చిదే అది, పచ్చిదే బ్రో. నువ్వు తొడ కోసిస్తారు స్లైసెస్ స్లైసెస్ గా. మనం కేఎఫ్సి ఎంజాయ్ చేద్దాం. సో గైస్ గుడ్ మార్నింగ్, అదేలే ఇప్పుడే లేనాను, టైం వచ్చేసి 9 అవుతుంది. వల్లగాల అసలు పొద్దున్న నిద్రలేదు కదా, మార్నింగ్ లేసరికి అంత అది కాకుండా ఈరోజు మైంకరం తిరిగినాను. తిరిగి 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 ఇంటికి వచ్చి పడుకునేనా, 9 అవర్స్ పడుకున్నా, 3 అవర్స్ పడుకున్నా, ఇప్పుడు లేస్తాను, కడుపు మండిపోతుంది, కింద పోయి ఏదో ఒకటి తినాలా, అది మ్యాటర్ పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, ఈ బ్రో ది పార్సిల్ వచ్చింది అనమాట, మళ్ళీ 35 kg ఏమో వచ్చింది రీసెంట్ గా వచ్చినాడు కదా ఈ బ్రో, లగేజ్ సరిపోలేదనేసి మళ్ళీ పార్సిల్ వేయించుకున్నాడు. ఇప్పుడు పార్సిల్ అయితే ఓపెన్ చేద్దాం పదండి, ఏమేమి తెచ్చినాడో. మంచిగా ఈ బ్రో కూడా స్నాక్స్ తెచ్చాడంట, ఆ స్నాక్స్ ఏదో చూద్దాము. ఆహా ఏంది బ్రో, పికిల్స్ గోపిని పికిల్స్ అంట, రైస్ 10 గ్రాములు తెచ్చినాడు అబ్బా, బోన్లెస్ అంట, రొయ్యలు, క్రాబ్ క్రాబ్ పికిల్ అంట, మటన్ పికిల్, పొరమైన పికిల్, కొంచెం హెయిర్ ఫాల్ తగ్గడానికి సపరేట్ ప్యాకెట్లు అనమాట. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే బింగో మేడం చూపిస్తున్నాయి. ఇంకా పప్పులు బలంగా వచ్చినాయి అబ్బా, నా దాంట్లో పప్పులు ఎక్కువ రా, స్నాక్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ బ్రో బాగా తెచ్చాడు పప్పులు. ఏంది ఈ పేర్లు మన తెలియదు, మినపప్పు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, కందిపప్పు. ఏంది బ్రో చదువులు పెట్టయ్యాడయ్యా బుక్స్, ఇదేందయ్యా ఇది ఎప్పుడు నేను చూడలేదు బుక్కులు ఇస్తాడు బ్రో, ఇదేందయ్యా మేబీ చదవడానికి ఏమో ఏమో ఏమో. మళ్ళీ మైసూర్ క్యాండిల్ వచ్చాయి, క్యాండిల్ అదలు పెట్టాడు. దాంట్లో దాదాపు 6 ప్యాకెట్లు ఏమో తెచ్చినా కదా మ్యాగీలు, అయిపోయినాయి అప్పుడే, అయిపోయినాయి విత్ ఇన్ 10 డేస్ అయిపోయినాయి. ఇవి కూడా మహా తెలిసి ఎక్కువ రోజులు రావు, అది తెలిసి ఒక 3-4 రోజులు. మళ్ళీ కొత్త వస్తున్నారు, కొత్త సరికి వస్తానే ఉంటది, నో ప్రాబ్లం. ఏంది బ్రో ఇదేంది భయ్యా, షాక్ అయినా ఇద్దరు కూడా తీసుకొచ్చాడు. స్ట్రాబెర్రీ ప్లస్ బాదాము, ఓట్స్, బాదాం, బాదాం, కచ్చా బాదం, కచ్చా బాదం. గైస్ గ్రానులా కూడా వచ్చింది మనకి, ఇంకా ఉంటాయి సూపర్ ఉంటాయి. మన దగ్గర కలెక్షన్ ఏంటంటే, ఒక ఇంత పెద్ద ప్యాకెట్ చాకోస్, 3 ఇంత పెద్ద కార్న్ ప్లేట్లు, 4 గ్రానులాలు, దాంతో ఓట్స్ సెట్, 3-4 నెలలో ఒక సెట్. పాపం స్థిరి అప్పడాలంట, తమ్ముడు కూడా ఉండేది మైసూర్ ఫ్యామిలీ. అయ్యా పత్తి నోట్బుక్ తెచ్చింది, అయ్యా పత్తి నోట్బుక్ తెచ్చింది, మల్లన్న డైలాగ్ మల్లన్న పేరు చూపి విష్ణు, ఇట్లా చూపి నేను అదే చెప్పాను. చదువుకోలేదు మనం వచ్చింది మ్యాక్రోని పచ్చిగా ఉంటే అలా చేయండి అన్నారు. సో మామ్స్ మ్యాజిక్, మమ్మీ ఇక్కడ లేదు కాబట్టి మమ్మీ మ్యాజిక్. ఇయ్యే తండ్రి, ఇంకో లాంటి చక్క పోయి. ఏంది బ్రో అయ్యా, ఏంది ఇది లేదా, ఎందుకు ఇది ఇచ్చావా, వద్దా ప్రతి చేద్దాం, ఆరు రోజులు ఒకటి వేసుకుంటావా, అది కాదు రక్షణ కావాలి, చాలు ఆరు ఉంట కదా. సో గైస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఒకటి ఉంటే 2 ఉంటాయి అది ఒకటే అంటే మొత్తం మీద ప్యాకేజ్ తీసేసినాం. ఇవన్నీ మళ్ళీ సత్తారు, ఇప్పుడు మా దొంగ తీస్తారు చదవడం అంట, మళ్ళీ నైట్ ఏమైనా జరిగితే షూట్ చేస్తాను. సో హై గాయస్, మర్చిపోయినాను ఎప్పుడెప్పుడు తినడం పెట్టినా కదా, అది అందరూ కూర్చునేసి ఎడిట్ చేసిన టైం వచ్చేసి ఇప్పుడు 2:40 అవుతుంది. పడుకోవాలా, మళ్ళీ మార్నింగ్ 9 to 4 క్లాస్ ఉండాలి. ప్రతిరోజు నైట్ అయితే నేను మీ అందరు బాయ్ చెప్పేసి నాకు పూసుకుంటాను ఇది, బట్ ఈరోజు ల్యాప్టాప్ టగటగటగ చూపించలేదు కాబట్టి సో మీతో మాట్లాడుతూ పూసుకుందాం అనేసి వచ్చేసినాను. సో ఇది వచ్చేసి కపీవా అనమాట, మనకి పశుపతిలో అనుకుంటాను దొరికింది.
అదే ఈరోజు అడిగిన వీడియోలో, అదే లైక్ లాస్ట్ వీక్ అడిగిన వీడియోలో అడిగినా కదా ఈ ట్యాన్ రిమూవర్ కోసం అనేసి. సో ఇది వాడుతున్నాను, ఇది నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను అంతే. కంటిన్యూస్ గా వాడితే రిజల్ట్స్ తెలుస్తాయంట. స్కిన్ రొటీన్ అనేది తెలీదు, చాలా మంది వాడుతా అంటారు కదా. సో స్కిన్ రొటీన్ అంటే ఏంది, ఏమేమి వాడాలి, స్కిన్ కేర్ ఏం తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్స్ బెస్ట్ అని మీరు కానీ నాకు ఇన్స్టాలో ఒక్కసారి మెసేజ్ పెడితే పడేస్తా అతను మాట్లాడరు. వీడియో అప్లోడ్ చేస్తున్నాను, రేపు మార్నింగ్ వచ్చేస్తారు మీకు. నాకు తెలిసి ఈ వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. వీడియోలు ఎట్లున్నాయి ఒకసారి కమెంట్ చేయండి, నచ్చుతున్నాయి లేవో. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, రేపు ఇంకొక వ్లాగ్తో చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. సరే మరి తెలుస్తాను, బాయ్.